నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారాల్సిన అమరావతి అభివృద్ధి లేని ప్రాంతంగా ఎందుకుండిపోయింది? ఐదేండ్ల పాటు చంద్రబాబు అమరావతితో ఆడుకున్న ఫలితమే. అటు తర్వాత అధికారం చేపట్టిన జగన్ కూడా ఏమీ చేయలేనంతగా మారింది. రాజధాని పేర చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అంతంత కాదయ్యా అంటూ వైసీపీ వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో అమరావతిని చంద్రబాబు కావాలని పక్కన పెట్టినా, గుంటూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో మాత్రం మళ్లీ ప్రజలను మభ్యపెట్టే పని చేస్తున్నారు చంద్రబాబు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తానేనంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ అధినేత సింగపూర్ ప్రస్తావన మాత్రం తేవడం లేదు. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత సింగపూర్ పేరు పదే పదే వినిపించింది. సింగపూర్ తరహాలో రాజధాని అభివృద్ధి జరుగుతుందని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు. రాజధాని రైతులను ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చేందుకు ప్రోత్సహించేలా సింగపూర్ టూర్లు ఏర్పాటు చేశారు. బృందాల వారీగా రైతులను సింగపూర్ పంపించి అక్కడి అభివృద్ధిని చూసి రావాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే అప్పటి సింగపూర్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఈశ్వరన్ కూడా స్వయంగా అమరావతి శంకుస్థాపనలో పాలు పంచుకున్నారు. సింగపూర్ ప్రభుత్వం ప్రధానమంత్రి తరపున తాను అమరావతి నిర్మాణంలో భాగస్వాములమవుతున్నట్టు ఈశ్వరన్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించి వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని మార్చే అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం తమను ఆహ్వానించినట్టు ఆయన బహిరంగ సభలో ప్రకటించారు. అమరావతి అభివృద్ధిలో సర్వం తానే అనే చందంగా ఈశ్వరన్ వ్యవహరించారు. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీకి అప్పగించినట్టు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. సింగపూర్కు చెందిన అసెందాస్, సిన్బ్రిడ్జ్, సెన్కార్ప్ కాన్సార్షియం ఆధ్వర్యంలో ఏపీ క్యాపిటల్ స్టార్టప్ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు హయాంలోని అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. అందుకోసం 2017 మే 2 చేసుకున్న ఎంఓయు ప్రకారం ఏపీ ప్రభుత్వం 5,722 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసిన ప్రాజెక్టులో వాటా దక్కుతుంది. కేవలం 306 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కాన్సార్షియం లాభాల కోసం ఈ ఎంఓయు చేసుకున్నారని విపక్షంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్ సర్కారు అధికారం చేపట్టడంతో అవినీతి కంపు బయటపడింది. ఆ ఒప్పందాలన్నింటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేయడం ఎంతో మంచిదైంది. గత ఏడాది చివరిలో సింగపూర్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఎస్ ఈశ్వరన్ పై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ దేశంలో సంచలనంగా మారిన వ్యవహారంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ పై అవినీతి ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్లోనూ చర్చలు మొదలయ్యాయి. ఎస్ ఈశ్వరన్ అవినీతి వ్యవహారాలపై విచారిస్తున్న కోర్టులో ప్రాసిక్యూటర్లు సమర్పించిన చార్జ్షీట్ ప్రకారం ఆయన 1,60,000 సింగపూర్ డాలర్ల మేర అవినీతికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. సింగపూర్ స్థిరాస్తి వ్యాపార దిగ్గజం ఓం బ్యాంగ్ సెంగ్ నుంచి విమానాలు, హోటల్ టికెట్లు, Formula 1 రేస్ గ్రాండ్ పిక్స్ సంబంధించిన ప్రయోజనాలు పొందినట్టు పేర్కొన్నారు. ఫుట్బాల్ మ్యాచ్, మ్యూజిక్ షోకు టికెట్లు పొందడం సహా 27 రకాల నేరాలకు పాల్పడినట్టు చార్జ్షీట్లో ప్రస్తావించారు. ఇంతటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో కలిసి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిని ఏం చేయాలనుకున్నారో ఆయనే జవాబు చెప్పాలి. ఈశ్వరన్ చంద్రబాబు సంబంధాలపై విచారణ జరగాలన్నది ఇప్పటికీ వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఏదైనా సింగపూర్ పేరుతో చంద్రబాబు అండ్ కో చేసిన రాజధాని ఈశ్వర లీలలు మాత్రం అంతా ఇంతా కాదంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.